గిరటాటే ప్రేక్షకులందరికీ కూడా నా నమస్తమాంజనలు. ఇప్పటి ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశికి వారికి ఈ మాసాంతం డిసెంబర్ మాసమునందు నూతన వస్తు ప్రాప్తి అనేటువంటిది ఉంది. నూతన వస్తు ప్రాప్తి అనగా ఏదైనటువంటి నూతన వస్తువుని కానీ వాహనము కానీ కొనుగోలు చేసే అవకాశము, సత్ప్రవర్తనతో కూడుకున్నటువంటి స్నేహబంధాలు, బంధుమిత్ర సమాగమం అనేకము కూడా గోచరిస్తున్నాయి ఈ మాసమునందున. ముఖ్యంగా వీరికి జన్మ రాహు సంచారము, తదుపరి రవి నవమ సంచారం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఇటువంటి ఫలితాలనగా పూర్వార్ధం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా, పూర్వార్ధం అంటే డిసెంబర్ నెలలో మొదటి 15 రోజులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా, తర్వాతి 15 రోజుల్లో చాలా మహత్తర కాలము, కొన్ని కొన్ని కొత్త విషయాలకి నాంది పలుకుతారు. వీరు కొంత అధికారుల వల్ల భయము, కొంత వీరికి కూడా ఆందోళనలు ఉంటాయి, మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటివి ఉంటాయి. దుర్వార్త శ్రవణము, ఇలా చిన్న చిన్నటువంటి దుర్వార్తలు అంటే మనకు కావాల్సిన వ్యక్తి ఏదైనా ఇబ్బందులు పాలవుతున్నాడు అనేటువంటి వార్త వినటము, అటువంటివి ఈ గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి రానున్న కాలమునందు శుభ ఫలితాలు చాలా గోచరిస్తున్నాయి. ఈ డిసెంబర్ నెలలో చివరాంకమునందు కొంతవరకు ధనరాబడి అనేటువంటిది ఉంది. కాబట్టి వీరికి ఈ మేషరాశి మొత్తం మీద ఈ మాసాంతంలో ఈ డిసెంబర్ మాసం అంతా మహత్తరమైనటువంటి కాలము అనేటువంటిది గోచరిస్తుంది. కాబట్టి వీరు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈ మేషరాశి వారు దుర్గారాధన అనేటువంటిది చేసుకుంటూ ఆ యొక్క అమ్మవారికి ప్రతి మంగళవారం నందు నిమ్మకాయలతో దీపారాధన చేయటం రాహుకాల సమయంలో చాలా మంచిదైనటువంటి సూచన.